హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పుటిల్లు పొగంద విడి బ్లాగ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వచ్చేసి వీడియోలో నేను మీకు చాలామందికి సింప్ పక్కన ఇలా ఉంటుంది కదా వైట్గా డిష్ వాష్ చేయగానే మనం అలా పెడుతూ ఉంటాం కదా దానివల్ల మనకి ఇలా వైట్గా అవుతుంది దీన్ని మనం ఎలా ఇలా షైనింగ్గా మార్చుకోవాలి అని చెప్పి చెప్పే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దానికి క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి చూసారా ఇక్కడ ఎంత వైట్గా ఉందో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ లైట్గా వాటర్ అనేది చల్లుతున్నాను అనమాట ఇలా చల్లిన తర్వాత కోల్గేట్ ఉంటుంది కదా కోల్గేట్ని మనం ఇలా వేసుకుని దీన్ని బాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఈ కోల్గేట్ బాగా యూజ్ అవుతుందనమాట చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది చా ఏంటంటే మనం డిష్ వాష్ చేయగానే మనం అలా పక్కనే పెట్టేస్తాం కదా మనం అలా పక్కనే పెట్టేయటం వల్ల దానిలో నుంచి వచ్చే వాటర్ వల్ల ఇంకా అలాగా ముద్రలు పడిపోతూ ఉంటాయి అనమాట రౌండ్గా అలా ముద్రలు పడిపోతూ ఉంటాయి అనమాట సో అప్పుడు నేను సెట్ చేశాను ఏం చేస్తే పోతుంది అని చెప్పి చూశాను అప్పుడు నాకు ఈ కోల్గేట్ అనేది బాగా యూజ్ అనమాట సో చూశారు కదా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత ఇలా మీ దగ్గర బ్రష్ ఉంటే కనుక బ్రష్తో మొత్తం ఒకసారి మినిమం ఒక టెన్ మినిట్స్ అలాగే మీరు రబ్ చేయండి క్లీన్ చేసుకోండి లేకపోతే మీ దగ్గర డిష్ వాష్ చేసేది ఉంటుంది కదా నారు నారుగా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు మీరు కనుక రెగ్యులర్గా ట్రై చేస్తే కనుక రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది నేను చూపిస్తాను మీకు టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా మీరు వాష్ చేసుకోండి రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది ఆ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పేస్ట్ వేసుకుని వా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేయకుండా మళ్ళీ దాని మీదే మనం కొంచెం ఒక గుప్పెడు ఇసుక వేసుకుని ఇలా బాగా రబ్ చేయాలన్నమాట మీకు చూపించడం కోసం అని చెప్పి డిష్ వాష్ ఉంటుంది కదా నార్నారుగా దాన్ని కూడా నేను తీసుకుని రెండు యూస్ చేసి చూపిస్తున్నాను మీకు బ్రష్ ప్లస్ నెక్స్ట్ మనం వాష్ చేసేది సో ఈ రెండింటినీ యూస్ చేసి నేను మీకు చూపిస్తున్నాను ఇలా బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆపకుండా బాగా రబ్ చేయాలన్నమాట అప్పుడే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను మీకు వాష్ చేసి చూపిస్తాను సో చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి టెన్ డేస్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఆ నెక్స్ట్ ఇక్కడ ఉన్న మార్కులన్నీ కూడా మీకు పోతాయి అన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో చూసారా ఇది వచ్చేసి మార్బుల్స్ అనమాట మల్టీ కలర్ ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా సో ఇది మార్బుల్ కలర్ అనమాట బ్లాక్ బ్రౌన్ వైట్ ఉంటుంది మల్టీ కలర్లో సో అదే సో చూసారు కదా ఇప్పుడు నేను మీకు తుడిచి కూడా చూపిస్తాను తుడిచేసాను సో చూడండి ఎలా ఉందో క్లాత్ పెట్టి డ్రై క్లాత్ పెట్టి నేను తుడిచిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను సో చూసారా ఎంత బాగుందో